భారత అంతరిక్ష సంస్థ అయిన ఇస్రో లాస్ట్ మంత్ అంటే ఫోర్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ త్రీన ప్రయోగించిన చంద్రయాన్ త్రీలోని ల్యాండర్ మార్డ్యుల్ ఈరోజు అంటే ట్వంటీ థర్డ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీన సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలకి చంద్రుడి మీద ల్యాండ్ అవ్వబోతుంది ఈ ల్యాండింగ్ కూడా చంద్రుడి మీద ఎక్కడ జరుగుతుందంటే చంద్రుడి యొక్క సౌత్ పోల్ అంటే దక్షిణ ధ్రువం మీద జరుగుతుంది దక్షిణ ధ్రువం మీద ఎక్కడ అంటే దక్షిణ ధ్రువం యొక్క డెబ్బై అక్షాంశం మీద ఈ ల్యాండింగ్ అనేది జరుగుతుంది ఇన్ కేసు ఈ ల్యాండింగ్ అనేది మనం అనుకున్నట్టుగా ప్రాపర్గా కానీ చేయగలిగితే ఇది ఒక అంతరిక్ష చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటిదాకా ప్రపంచ అంతరిక్ష రంగంలో డామినేటింగ్ కంట్రీస్గా పేరున్న అమెరికా కానీ రష్యా కానీ చైనా కానీ ఇటువంటి ఏ కంట్రీస్కి కూడా చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద సేఫ్గా ల్యాండ్ అవ్వలేకపోయాయి సో ఇన్ కేస్ మన ఇండియా కానీ త్రీని ప్రాపర్గా ల్యాండ్ చేయగలిగితే చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ అయిన మొట్టమొదటి స్పేస్ క్రాఫ్ట్గా చంద్రయాన్ త్రీ రికార్డు సృష్టించడం జరుగుతుంది సో అదేవిధంగా చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా మన భారత్ కూడా గుర్తింపును పొందడం జరుగుతుంది సో ఆబ్వియస్లీ చంద్రయాన్ త్రీ అనేది మనకి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో రాబోయే ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ దేంట్లో అయినా సరే దీని నుంచి మనం డెఫినెట్లీ ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇంత ఇంపార్టెంట్ అయిన చంద్రయాన్ త్రీ గురించి మనం సింపుల్ వర్డ్స్లో అసలు ప్రాసెస్ ఎలా జరుగుతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి దీని గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది అన్న విషయాల గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ అసలు ఎవరు తయారు చేస్తారు ఈ చంద్రయాన్ త్రీ మిషన్ అంటే ఇస్రో తయారు చేసింది ఇస్రో ఈజ్ నథింగ్ బట్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఓకే సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తయారు చేసిన ఈ చంద్రయాన్ త్రీని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే ఫోర్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ త్రీ నెక్స్ట్ ఇది చంద్రుడి మీద ఎప్పుడు ల్యాండ్ అవుతుందంటే ట్వంటీ థర్డ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎక్కడి నుంచి లాంచ్ చేశారు ఈ చంద్రయాన్ త్రీ అంటే సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ చంద్రయాన్ త్రీ అంటే చంద్రయాన్ త్రీ యొక్క ముఖ్యమైన లక్ష్యాలు ఈ చంద్రయాన్ త్రీకి సంబంధించి మూడు ముఖ్యమైన లక్ష్యాలు ఉన్నాయి వాటిలో ఫస్ట్ లక్ష్యం ఏంటంటే గెటింగ్ ఏ ల్యాండర్ టు ల్యాండ్ సేఫ్లీ అండ్ సాఫ్ట్లీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్ ఓకే సో మనం ఫస్ట్ టార్గెట్ ఏం పెట్టుకున్నామంటే ఫస్ట్ సేఫ్గా ఇంకా సాఫ్ట్గా ల్యాండ్ అవ్వాలి అని టార్గెట్ పెట్టుకున్నాం ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా ఈ చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద మన ల్యాండర్ని సేఫ్గా ల్యాండ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అనమాట ఓకే సో అందుకని మెయిన్ ఆబ్జెక్టివ్గా మనం సేఫ్గా ఇంకా సాఫ్ట్గా ల్యాండ్ చేయాలని పెట్టుకున్నాం ఓకే సో ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇన్ కేస్ ఈ రెండు ఆబ్జెక్టివ్స్ కూడా మనం ఫుల్ఫిల్ చేయలేకపోయినా సరే జస్ట్ సేఫ్గా ల్యాండ్ అయితే చాలు మనకి క్రెడిట్ వచ్చేస్తుంది చంద్రుడు యొక్క దక్షిణ ధ్రువం మీద అడుగుపెట్టిన తొలి దేశం ఇండియా అని చెప్పి ఓకే అందుకని ఇది చాలా క్రూషియల్ దీని గురించి ఇంకా డీటెయిల్గా తర్వాత డిస్కస్ చేసుకుంటాము నెక్స్ట్ సెకండ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి అబ్జర్వింగ్ అండ్ డిమాన్స్ట్రేటింగ్ ద రోవర్స్ లాయటరింగ్ క్యాపబిలిటీస్ ఆన్ ద మూన్ ఇక్కడ మనం ప్రయోగించిన రోవర్ యొక్క లాయటరింగ్ క్యాపబిలిటీస్ అండ్ నథింగ్ బట్ సంచరించడం అనమాట లాయటరింగ్ ఇస్ నథింగ్ బట్ సంచరించడం ఓకే సో ఫస్ట్ స్టెప్ ఏంటి ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి చంద్రుడి మీద సేఫ్గా ల్యాండ్ అవడం నెక్స్ట్ సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే సేఫ్గా ల్యాండ్ అయిన తర్వాత మనకు ఒక రోవర్ అంటూ ఉంటుంది ఈ రోవర్ అంటే ఇలా ఉంటుందన్నమాట ఓకే ఒక బాక్స్ లా ఉండి దీనికి సిక్స్ వీల్స్ ఉంటాయి ఇది చంద్రుడి మీద మూవ్ అవుతూ ఉండాలి ఓకే సో ఇలా మూవ్ అయ్యే క్యాపబిలిటీస్ని మనం డిమాన్స్ట్రేట్ చేసి చూపించడం అనమాట అంటే చంద్రుడి మీద ల్యాండ్ అవడమే కాదు రోవర్ సాయంతో చంద్రుడి మీద మనం మూవ్ అయ్యామని కూడా ప్రూవ్ చేయడం సెకండ్ ఆబ్జెక్టివ్ కింద మనం పెట్టుకోవడం జరిగింది నెక్స్ట్ థర్డ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇన్సైట్ అబ్జర్వేషన్ అండ్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ దీని మీద ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తామంటే చంద్రుడి మీద దొరికే మెటీరియల్స్ మీద మనం ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీన్ని బేస్ చేసుకుని ఏం చేస్తామంటే చంద్రుడి యొక్క కాంపోజిషన్ని అంటే అక్కడ ఉన్న సాయిల్స్ యొక్క కాంపోజిషన్ మనం అండర్స్టాండ్ చేసుకుంటాం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం జరుగుతుంది సో సింపుల్గా చెప్పాలంటే ఆబ్జెక్టివ్స్ ఏం పెట్టుకున్నాం మనం ఫస్ట్ది వచ్చేసి మన స్పేస్ క్రాఫ్ట్ అనేది సేఫ్గా ఇంకా సాఫ్ట్గా ల్యాండ్ కావాలి ఓకే సో నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మన రోవర్ అనేది అంటే చంద్రుడి యొక్క సాయిల్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనం ఒక చిన్న రోబోని తయారు చేసాం దాని పేరు ఏంటంటే రోవర్ ఓకే ఈ రోవర్ అనేది వన్స్ ల్యాండ్ అయిన తర్వాత ఈ రోవర్ అనేది బయటకు వస్తుంది ఇది చంద్రుడి మీద మూవ్ అవుతుంది సో ఇలా మూవ్ అవ్వగలగాలి ఇలా మూవ్ అయిన తర్వాత థర్డ్ ఆబ్జెక్టివ్ ఏమి పెట్టుకున్నామంటే కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ సో ఈ రోవర్ ఎలా మూవ్ అవుతూ ఏం చేస్తుంది అంటే అక్కడ సాయిల్ శాంపుల్స్ని నెక్స్ట్ టెంపరేచర్స్ని ఇలాంటివన్నీ కూడా కలెక్ట్ చేసి విశ్లేషించడం జరుగుతుంది ఓకే సో ఫస్ట్ టార్గెట్ అయితే సేఫ్ ల్యాండింగ్ నెక్స్ట్ వచ్చేసి మన రోవర్ యొక్క క్యాపబిలిటీస్ని డిమాన్స్ట్రేట్ చేయడం నెక్స్ట్ ఈ రెండు సక్సెస్ అయితే థర్డ్ పాయింట్ ఏంటంటే చంద్రుడి మీద ప్రయోగాలు చేయడం సో ఇవి మెయిన్ ఆబ్జెక్టివ్స్ అనమాట సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఈ చంద్రయాన్ త్రీ అనేది ఎలా వర్క్ చేస్తుంది మీరు గూగుల్లో చంద్రయాన్ త్రీ అని సెట్ చేయగానే డిస్ప్లే అయ్యే ఫస్ట్ ఇమేజ్ ఇది యాక్చువల్లీ ఇక్కడ చంద్రుడి మీద ల్యాండ్ అయ్యేది ఇది కాదు దీన్ని జస్ట్ లాంచ్ వెహికల్ అంటాం ఓకే సింపుల్గా చెప్పాలంటే మనం రాకెట్ అనుకోవచ్చు ఓకే సో ఈ రాకెట్ యొక్క పని ఎంతవరకు అంటే ఇది భూమి యొక్క కక్షలోకి ఇంకా సింపుల్గా అంతరిక్షంలోకి మన యొక్క స్పేస్ క్రాఫ్ట్ని ప్రవేశపెట్టడం వరకు రాకెట్ యొక్క పని అనమాట ఓకే సో వన్స్ స్పేస్ క్రాఫ్ట్ని రాకెట్ సారీ అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఈ రాకెట్ అనేది బర్న్ అయిపోతుంది ఓకే సో పార్ట్స్గా విడిపోయి బర్న్ అయిపోతుంది సో అప్పుడు మన మెయిన్ హీరో బయటకు వస్తుంది అనమాట అది ఇలా ఉంటుంది ఓకే సో చంద్రుడి మీద ల్యాండ్ అవబోయేది ఇది అనుకోవచ్చు మనం సింపుల్గా చెప్పాలంటే ఓకే సో దీంట్లో మొత్తం మనకి త్రీ పార్ట్స్ ఉంటాయి ఏంటా త్రీ పార్ట్స్ అంటే ఫస్ట్ పార్ట్ వచ్చేసి ల్యాండర్ సెకండ్ పార్ట్ వచ్చేసి రోవర్ థర్డ్ పార్ట్ వచ్చేసి ప్రపల్షన్ మాడ్యూల్ ఓకే సో చంద్రయాన్ త్రీ అని అనగానే మనకి గుర్తు రావాల్సిన మూడు నేమ్స్ ఏంటంటే ల్యాండర్ ఒకటి రోవర్ ఒకటి ప్రొపల్షన్ మాడ్యూల్ ఒకటి ల్యాండర్ రోవర్ ప్రొపల్షన్ మాడ్యూల్ ఈ మూడు నేమ్స్ అసలు మర్చిపోవద్దు ఓకే సో అసలు ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఇక్కడ ఈ రాకెట్ నుంచి స్టార్ట్ చేద్దాం దీన్ని ఏమంటారని చెప్పాను లాంచ్ వెహికల్ అంటారు ఓకే సో ఈ లాంచ్ వెహికల్లో ఈ పార్ట్స్ ఈ ల్యాండర్ రోవర్ ప్రొపల్షన్ మాడ్యూల్ ఎక్కడ ఉంటాయంటే ఇది ఈ ఫ్లాగ్ ఉంది కదా ఈ ప్లేస్లో అనమాట ఓకే సో అంతరిక్షంలో లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళే ముక్క ఏంటంటే ఈ ముక్క మిగతా అవన్నీ కూడా మిడిల్లో బర్న్ అయ్యి కింద పడిపోవడం కానీ లేదంటే ఆకాశంలోనే దగ్ధం అయిపోవడం కానీ జరుగుతుంది ఓకే సో ఈ ఎంటైర్ ఈ లాంచ్ వెహికల్లో ఇనీషియల్గా బర్న్ అయ్యేది ఏంటంటే ఈ రెండు బర్న్ అవుతాయి వీటిని ఏమంటారంటే బూస్టర్స్ అంటాం ఎస్ టూ హండ్రెడ్ బూస్టర్స్ ఇది ఇది ఈ రెండింటి పర్పస్ ఏంటంటే మన భూమి మీద నుంచి గాల్లోకి లేపడానికి రాకెట్ని గాల్లోకి లేపడానికి రెండు యూజ్ అవుతాయి సో ఇనీషియల్గా బర్న్ అయ్యేవి ఏంటంటే ట్వంటీ బూస్టర్స్ బూస్ట్ అనమాట రాకెట్ని స్కైలోకి దాని తర్వాత ఈ రెండు కూడా కింద పడిపోతాయి సో ఇప్పుడు గాల్లో ఉండేది ఏంటంటే ఈ పైప్ లాంటిది ఈ మిడిల్లోది ఒక్కటే ఉంటుంది ఈ పార్ట్ని ఏమంటాం అంటే మనం ఎల్విఎం త్రీ అంటాం లేదా జిఎస్ఎల్వి మార్క్ త్రీ అనవచ్చు ఓకే సో దీంట్లో ఉండే ఫ్యూయల్ ఎటువంటి ఫ్యూయల్ అంటే లిక్విడ్ ఫ్యూయల్ ఉంటుంది దీంట్లో ఓకే సో ఈ పైప్ లాంట్ నిర్మాణం అనుకోవచ్చు నెక్స్ట్ దీనిలో ఈ డౌన్ పార్ట్ ఉంది కదా ఈ డౌన్ పార్ట్ని ఏమంటాం అంటే మనం రాకెట్ ఇంజిన్ అంటాం వికాస్ అనమాట దీని పేరు ఓకే డబ్ల్యూ వన్ జీరో జీ వికాస్ ఇంజన్ అంటాం దీన్ని సో ఫస్ట్ స్టేజ్లో ఈ బూస్టర్స్ విడిపోతాయని చెప్పుకున్నాం కదా నెక్స్ట్ స్టేజ్లో విడిపోయేది ఏంటంటే ఈ వికాస్ ఇంజిన్ బర్న్ అయిపోయి ఈ పార్ట్ కూడా డిటాచ్ అయిపోతుంది సో ఈ వికాస్ ఇంజిన్ కూడా డిటాచ్ అయిపోయిన తర్వాత ఇంకా స్కైలో ఓన్లీ ఈ పార్ట్ ఉంటుంది ఓకే మన స్పేస్ క్రాఫ్ట్ ఎక్కడ ఉంటుందని చెప్పాను ఇదిగో ఈ పార్ట్లో ఉంటుంది ఓకే సో మరి డౌన్ పార్ట్ని ఏమంటాం దీన్ని క్రయోజనిక్ ఇంజిన్ అంటాం ఇంట్లో ఏముంటుందంటే ఫ్యూయల్ లిక్విడ్ హైడ్రోజన్ ఉంటుంది ప్లస్ లిక్స్ లిక్విడ్ ఆక్సిజన్ కూడా ఉంటుంది ఓకే సో ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత మన భూమి యొక్క కక్షలోకి చేరుకోగానే ఈ పాట కూడా డిటాచ్ అయిపోతుంది నెక్స్ట్ కక్షలోకి స్పేస్ క్రాఫ్ట్ని సక్సెస్ఫుల్గా ప్రవేశపెట్టిన తర్వాత ఈ ఫైనల్గా ఉన్న ఇది కూడా బర్న్ అయిపోతుంది ఓకే సో బర్న్ అయిపోయి మన స్పేస్ క్రాఫ్ట్ బయటకు వస్తుంది ఓకే సో ఆ స్పేస్ క్రాఫ్ట్ ఇలా ఉంటుందన్నమాట ఇది ఏం చేస్తుందంటే మన భూమి యొక్క కక్ష చుట్టూ రౌండ్స్ చేస్తూ ఉంటుంది అన్నమాట రొటేట్ అవుతూ ఉంటుంది ఓకే మళ్ళీ చెప్తున్నాను ఈ ఎంటైర్ దాన్ని ఏమంటాం అంటే మనం లాంచ్ వెహికల్ అంటాం ఈ లాంచ్ వెహికల్ యొక్క పర్పస్ ఎంతవరకు అంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ని భూమి యొక్క కక్ష ఏదైతే ఉందో ఆ కక్షలో ప్రవేశపెట్టడం వరకే వన్స్ ఈ కక్షలో ప్రవేశపెట్టిన తర్వాత ఈ లాంచ్ వెహికల్ యొక్క అవసరం ఉండదు మనకి ఓకే సో అప్పుడు ఇది మొత్తం బర్న్ అయిపోవడం కానీ లేదంటే భూమి మీద పడిపోవడం కానీ శిథిలం అయిపోయి జరుగుతుంది సో ఇప్పుడు భూమి కక్షలో పరిభ్రమించేది ఏంటంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ నెక్స్ట్ ఈ స్పేస్ క్రాఫ్ట్లో మొత్తం మనకి త్రీ పార్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా ఏంటవి ల్యాండరు రోవరు ప్రొపల్షన్ మాడ్యూల్ ఓకే సో దీంట్లో ఈ గ్రీన్ పార్ట్ కనిపిస్తుంది కదా ఫోర్ లెగ్స్తో ఉన్న ఈ గ్రీన్ పార్ట్ని ఏమంటాం అంటే మనం ల్యాండర్ అంటాం ఇప్పుడు మూడు యొక్క సౌత్ పోల్ మీద ల్యాండ్ అయ్యేది ఇదే ఓకే సో ల్యాండ్ అవుతుంది కాబట్టి దీన్ని ల్యాండర్ అంటాం నెక్స్ట్ రోవర్ అంటే ఏంటంటే ఈ చంద్రుడి మీద ప్రయాణం చేసేది లేదంటే రొటేట్ అవుతూ చంద్రుడి మీద తిరిగేదాన్ని మనం రోవర్ అంటాం దీనికి వీల్స్ ఉంటాయి ఓకే సో వీల్స్ ఉండేదేమో రోవరు చంద్రుడి మీద ల్యాండ్ అయ్యేదేమో ల్యాండర్ మరి రోవర్ ఎక్కడ ఉంది ఈ పిక్చర్లో అంటే యాక్చువల్లీ రోవర్ అనేది ఈ ల్యాండర్ లోపల ఉంటుంది ఇక్కడ ఒక చిన్న డోర్ ఉంటుంది ఈ లోపల ఈ రోవర్ అనేది ఉంటుంది వన్స్ ఈ ల్యాండర్ అనేది చంద్రుడి మీద సేఫ్గా ల్యాండ్ అయిన తర్వాత ఈ కింద ఉన్న డోర్ ఓపెన్ అయ్యి ఈ డోర్లోంచి ఈ రోవర్ అనేది బయటకు వచ్చి చంద్రుడి మీద తిరగడం జరుగుతుంది అనమాట ఓకే సో నెక్స్ట్ మరి ఈ ప్రొఫెషన్ మాడ్యూల్ యొక్క పని ఏంటి డ్యూటీ ఏంటంటే ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా ఈ లాంచ్ వెహికల్ ఎలా పనిచేస్తుందో కక్షలోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రొఫెషన్ మాడ్యూల్ కూడా అదేవిధంగా పనిచేస్తుంది ఇది భూమి అనుకుంటే మన లాంచ్ వెహికల్ ఏం చేస్తుంది ఈ స్పేస్ క్రాఫ్ట్ని ఈ భూమి యొక్క కక్షలో ప్రవేశపెట్టేసి లాంచ్ వెహికల్ డి డిటాచ్ అయిపోతుంది సో ఇప్పుడు ఈ మన స్పేస్ క్రాఫ్ట్ ఏం చేస్తుందంటే ఈ భూమి యొక్క కక్ష చుట్టూ ఇలా దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటుంది ఇన్ కేసు మనం దీనికి ఏమీ పుష్ని జనరేట్ చేయలేదనుకోండి ఇది శాటిలైట్ లాగా ఇలా తిరుగుతూనే ఉంటుంది కానీ మన టార్గెట్ ఇది కాదు కదా మన టార్గెట్ ఏంటంటే చంద్రుడి దగ్గరికి దీన్ని పంపించాలి సో అలా పంపించాలన్నప్పుడు మరి దీన్ని పుష్ చేయాల్సి ఉంటుంది కదా సో పుష్ చేయడానికి యూజ్ చేసే పరికరం పేరు ఏంటంటే ఈ ప్రపల్షన్ మాడ్యూల్ ఓకే సో ఈ ప్రపల్షన్ మాడ్యుల్ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటంటే మన స్పేస్ క్రాఫ్ట్ని భూ కక్ష నుంచి చంద్రుడి యొక్క కక్షలోకి పుష్ చేయడం అని చెప్పవచ్చు ఓకే సో ఈ పుషింగ్ ఎలా జరుగుతుందంటే చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతున్నాడనే విషయం మనకు తెలిసిందే కదా సో ఇలా తిరుగుతున్నప్పుడు ఏదో ఒక సెట్ అండ్ టైంలో ఈ చంద్రుడి యొక్క కక్ష భూమి యొక్క కక్షకి చాలా దగ్గరగా రావడం జరుగుతుంది కొన్ని సిచ్యుయేషన్స్లో ఈ చంద్రుడి యొక్క కక్ష భూమి యొక్క కక్షకి చాలా దూరంగా రావడం జరుగుతుంది ఈ దగ్గరగా వచ్చే కక్షను మనం ఏమంటామంటే పెరిజీ అంటాం ఇది ఎంత ఉంటుంది అంటే అరౌండ్ మూడు లక్షల అరవై మూడు వేల మూడు వందల కిలోమీటర్లు ఉంటుంది ఈ దూరంగా ఉన్న లాంగ్ డిస్టెన్స్ కక్షను ఏమంటామంటే మనం ఎపోజీ అంటాం ఇది దగ్గర దగ్గర నాలుగు లక్షల ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు ఉంటుంది సో ఇప్పుడు మన స్పేస్ క్రాఫ్ట్ అనేది ఇలా తిరుగుతూ ఉంటుంది కదా భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏం చేస్తామంటే ఈ లాంగెస్ట్ డిస్టెన్స్కి వచ్చినప్పుడు దీన్ని సింపుల్గా ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ స్విచ్ ఆన్ చేయడం జరుగుతుందనమాట సో ప్రొఫల్షన్ మాడ్యూల్ ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో ఇంజిన్ ద్వారా బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది కక్ష నుంచి జస్ట్ లైట్గా బయటకు ఫూజ్ చేస్తుంది అనమాట ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ని సో ఆబ్వియస్లీ మొత్తం మన స్పేస్ క్రాఫ్ట్ ఏమవుతుందంటే భూమి యొక్క కక్ష నుంచి కొంచెం బయటికి పుష్ అవుతుంది సో ఇలా ప్రొపల్షన్ మాడ్యూల్ ద్వారా ఈ భూ కక్ష నుంచి ఒక ఐదు పుష్లు చేస్తారనమాట ఓకే సో ఫస్ట్ టైం పుష్ చేసినప్పుడు కొంచెం పక్కకు జరుగుతుంది మన స్పేస్ క్రాఫ్ట్ అనేది పక్కకు జరిగి మళ్ళీ ఇలా రొటేట్ చేస్తూ ఉంటుంది అనమాట మన భూమి యొక్క కక్షని ఓకే సో మళ్ళీ పుష్ చేస్తారు మళ్ళీ ఇలా రొటేట్ చేస్తూ ఉంటుంది సో ఇలా పుషింగ్ ఎందుకు చేస్తారంటే ఈ భూమి యొక్క ఆకర్షణ ప్రభావం నుంచి మన స్పేస్ క్రాఫ్ట్ని స్లో స్లోగా తగ్గించుకుంటూ రావడం దీని ద్వారా ఏమవుతుందంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ యొక్క వెలాసిటీ తగ్గుతుంది అంటే స్పీడ్ తగ్గుతుంది ఇంకా మన ఆకర్షణ ప్రభావం నుంచి బయటకు వచ్చేస్తుంది ఇది సో ఇలా ఐదు సార్లు పుష్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మన స్పేస్ క్రాఫ్ట్ ఇలా భూమి కక్షలో పరిభ్రమిస్తుందని చెప్పుకున్నాం ఫిఫ్త్ టైం పుష్ చేసే టైంకి ఇది లాస్ట్ అంటే ఎడ్జిలో ఉంటుంది అనమాట భూమి యొక్క కక్ష యొక్క ఎడ్జిలో ఉంటుంది నెక్స్ట్ ఎవరి కక్ష స్టార్ట్ అవుతుందంటే చంద్రుడి యొక్క కక్ష స్టార్ట్ అవుతుంది సో ఇలా భూమి యొక్క కక్ష ఎండీ చంద్రుడి యొక్క కక్ష స్టార్ట్ అయ్యి పాయింట్ని ఏమంటాం అంటే మనం లాగ్ రేంజ్ పాయింట్ అంటాం సో ఇక్కడ ఈ ప్రొఫెషన్ మాడ్యూల్ ద్వారా ఫిఫ్త్ టైం పుష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ భూమి యొక్క పరిధి నుంచి చంద్రుడి యొక్క పరిధిలోకి ఎంటర్ అయిపోతుంది మన స్పేస్ క్రాఫ్ట్ అనేది సో అప్పటి నుంచి చంద్రుడి యొక్క కక్షలో పరిభ్రమించడం స్టార్ట్ అవుతుంది ఓకే సో ఇదనమాట ఈ ప్రపల్షన్ మాడ్యూల్ యొక్క టాస్క్ సో ఇప్పుడు మన స్పేస్ క్రాఫ్ట్ అనేది చంద్రుడి యొక్క కక్షలోకి ప్రవేశపెట్టబడింది కదా సో ఇలా ప్రవేశపెట్టి ఇప్పుడు చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది సో దీన్ని ఇలాగే వదిలేసామనుకోండి ఏమవుతుందంటే అది చంద్రుడి చుట్టూ ఇలా దీర్ఘవృత్తాకర కక్షలు ఇలా పరిభ్రమిస్తూ పరిభ్రమిస్తూ ఏదో ఒక స్టేజ్లో చంద్రుడి యొక్క ఆకర్షణ శక్తికి లోనై చంద్రుడి మీద పుల్ చేయడం జరుగుతుంది ఆటోమేటిక్గా ఇక్కడ కొలాబ్స్ అయ్యి చంద్రుడి మీద కూలిపోతుంది ఓకే సో ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఈ చంద్రుడు పుల్ చేసే ఫోర్స్కి అగైనస్ట్గా కొంచెం ఫోర్స్ని మనం అప్లై చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ చేసేది ఎవరంటే ల్యాండర్ ఓకే సో వన్స్ ఇలా చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నప్పుడు చంద్రుడికి వంద కిలోమీటర్ల రేంజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ ప్రొఫల్షన్ మార్జ్యూలు ల్యాండరు రెండు కూడా సెపరేట్ అయిపోతాయి ఓకే సో సెపరేట్ అయిపోయి ఈ ప్రొఫల్షన్ మాడ్యూల్ ఏమో ఇలా తిరుగుతూనే ఉంటుంది చంద్రుడి చుట్టూ ల్యాండర్ ఏం చేస్తుందంటే చంద్రుడి మీదకి వెళ్తుంది ఓకే సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు చంద్రుడి కక్ష చుట్టూ పరిభ్రమించేదాన్ని మనం ప్రొఫెల్షన్ మాడ్యూల్ అంటాము చంద్రుడి మీద ల్యాండ్ అయ్యేదాన్ని ఏమంటాం అంటే మనం ల్యాండర్ అంటాం సో మరి ఇక్కడ ఈ ప్రొఫెల్షన్ మాడ్యూల్ పని ఎంతటితో అయిపోయిందా అంటే యాక్చువల్లీ ఇప్పటివరకు ప్రొఫెల్షన్ మాడ్యూల్ ఎలా వర్క్ చేసింది కక్ష నుంచి ఒక కక్ష నుంచి ఇంకో కక్షలోనికి మన స్పేస్ క్రాఫ్ట్ని పుష్ చేయడానికి దీన్ని యూజ్ చేయడం జరిగింది ఇప్పటి నుంచి ఈ ప్రొఫెషన్ మాడ్యూల్ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఈ చంద్రుడి యొక్క కక్ష చుట్టూ పరిభ్రమిస్తూ ఇది ఒక రిలే శాటిలైట్ లాగా పనిచేయడం జరుగుతుంది రిలే శాటిలైట్ అంటే ఏంటంటే సిగ్నల్స్ని ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడం అనమాట అంటే ఇప్పుడు చంద్రుడి మీద ల్యాండర్ ల్యాండ్ అవుతుంది కదా నెక్స్ట్ ఈ ల్యాండర్లోంచి రోవర్ బయటకు వచ్చి చంద్రుడి చుట్టూ తిరుగుతుందని చెప్పుకున్నాం ఓకే సో ఈ ల్యాండరు రోవరు పంపించే సిగ్నల్స్ని మన భూమి మీదకి ఎవరు ట్రాన్స్మిట్ చేస్తారంటే ఈ ప్రొపల్షన్ మాడ్యూలే ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది ఓకే సో ఇప్పటిదాకా పుష్ చేసిన ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ డ్యూటీ చేంజ్ చేసుకుంటుంది అనమాట ఇప్పటి నుంచి ఏ డ్యూటీకి వస్తుంది అంటే రిలే సాటిలైట్ డ్యూటీకి వస్తుంది ఈ ప్రొపల్షన్ మాడ్యూల్కి సంబంధించి రెండు యాంటైనాస్ ఉంటాయి ఓకే సో ఈ రెండు యాంటన్నాస్లోని ఒక దాన్ని ఏమంటాం అంటే మనం హైగేన్ అంటైనా అంటాం రెండవ యాంటెన్యాని ఏమంటాం అంటే లోగేన్ అంటైనా అంటాం ఈ లోగేన్ అంటెన్యా పని ఏంటంటే ఈ చంద్రుడి మీద ల్యాండ్ అయిన ఈ ల్యాండర్ యొక్క నెక్స్ట్ చంద్రుడి మీద రొటేట్ అవుతున్న ఈ రోలర్ యొక్క సిగ్నల్స్ని గ్రాస్ప్ చేయడం అనమాట సో ఈ లోగేన్ అంటన్నా ఈ సిగ్నల్స్ని గ్రాస్ప్ చేసి ఏం చేస్తుందంటే ఇక్కడ ప్రాసెస్ అనేది జరుగుతుంది ప్రొఫల్షన్ మాడ్యూల్లో ప్రాసెస్ చేసి ఈ సిగ్నల్స్ని ఈ హై గేన్ యాంటైనా ద్వారా మన ల్యాండ్ మీదకి పంపించడం జరుగుతుంది ఓకే సో పేర్లు పెట్టే ఏది దేనికి యూజ్ అవుతుంది అనేది మీకు క్లారిటీ వచ్చేసి ఉండాలి ఇక్కడ హై గేన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఈ ప్రొఫల్షన్ మాడ్యూల్కి అర్థకి ఉన్న డిస్టెన్స్ చాలా ఎక్కువ కాబట్టి కొన్ని వేల మైళ్ళ కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి సారీ వేల కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం హై గైన్ యాంటైనా యూజ్ చేస్తున్నాం కానీ ఈ ప్రపల్షన్ మార్జుల్కి చంద్రుడికి ఉన్న డిస్టెన్స్ ఏంటంటే ఓన్లీ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే కాబట్టి ఇక్కడ మనం లోగేనా యూజ్ చేస్తున్నాం ఓకే సో డిఫరెన్స్ అర్థమైంది కదా ఓకే సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా ఫస్ట్ స్టెప్లో ఏం చేసాం మనం ఈ లాంచింగ్ వెహికల్ని వదిలేసాం ఓకే నెక్స్ట్ ఓన్లీ స్పేస్ క్రాఫ్ట్ ఒకటి ఈ స్కైలో ఈ కక్షలో పరిభ్రమిస్తూ ఉంది సో నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఈ స్పేస్ క్రాఫ్ట్లోని ప్రొపల్షన్ మార్జ్యుల్ని వదిలేసాం సో ఇంకా మిగిలింది ఏంటంటే మనకి ల్యాండర్ మిగిలింది ఈ ల్యాండర్ యొక్క టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఇది ల్యాండర్ అనేది చంద్రుడి మీద ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా ఈ ల్యాండర్ అనేది చంద్రుడి యొక్క ఆకర్షణ ప్రభావానికి లోనై చంద్రుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలు ఎలా పరిభ్రమిస్తూ పరిభ్రమిస్తూ చంద్రుడిని చేరుకుంటుంది సో మనం దీని మీద ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయలేదనుకోండి ఇది ఆకర్షణ ప్రభావంతో డైరెక్ట్గా చంద్రుడి మీదకి వెళ్ళి డీకుని స్పాయిల్ అయిపోతుంది అనమాట అంటే మొత్తం స్మాష్ అయిపోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఏదైనా గాల్లోకి లేదంటే కొండమించి ఏమైనా ఒక బాల్ అనుకోండి అది నేల మీద ఎలా పడుతుందో అదేవిధంగా ఇది దీన్ని ఢీకొని స్మాష్ అయిపోయే ప్రమాదం ఉంది సో ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేస్తున్నామంటే ఈ ల్యాండర్కి కింద కూడా ఇంజన్స్ అమర్చడం జరిగింది ఇంజన్స్ని మనం థ్రస్టర్స్ అంటాం సో ఈ థ్రస్టర్స్ ఏం చేస్తాయంటే దీనికి వ్యతిరేకంగా అంటే ఈ వేగానికి వ్యతిరేకంగా పోర్స్ని అప్లై చేస్తాయి అనమాట సో దీన్ని కొంచెం అప్ పుల్ చేస్తాయి సో దీనివల్ల మనకేంటంటే స్పీడ్ అనేది అడ్జస్ట్ అవుతుంది ఈ ల్యాండర్ అనేది సేఫ్గా ల్యాండ్ అవ్వడానికి మూడు మీద సేఫ్గా ల్యాండ్ అవడానికి యూజ్ అవుతుంది అనమాట సో ఇక్కడ ఇమీడియట్లీ మనకు ఇంకొక క్వశ్చన్ జనరేట్ అవుతుంది ఏంటంటే ఈ ల్యాండర్కి ఎంత కష్టపడి ఇంజన్స్ లేదా ట్రస్టర్స్ ఇలాంటివి పెట్టడం దేనికి సాఫ్ట్ ల్యాండింగ్కి మన ఏరోప్లేన్ ఎలా ల్యాండ్ అవుతుంది అలా ల్యాండ్ చేయచ్చు కదా లేదంటే యునైటెడ్ స్టేట్స్ మార్స్ గ్రహం మీద క్యూరియాసిటీ రోబర్ని దించినప్పుడు పారాషూట్ యూజ్ చేసింది కదా మరి ఆ పారాషూట్ని మనం ఈ మూన్ మీద ఎందుకు యూజ్ చేయకూడదని చెప్పి యాక్చువల్ ఇక్కడ ఈ మార్స్ మీద మనకి వాతావరణం అనేది ఉంటుంది కానీ మూన్ మీద వాతావరణం ఉండదు కాబట్టి పారాషూట్స్ అదే అదేవిధంగా మన ఏరోప్లేన్స్లో ల్యాండ్ అయినట్టు సాఫ్ట్ ల్యాండింగ్ కూడా మనకి వర్కౌట్ కాదు సో అందుకని మనం ఈ ట్రస్టర్స్ తోటి సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి ఈ ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మూన్ సర్ఫేస్ మీద ఈ ల్యాండర్ అనేది సేఫ్గా ల్యాండ్ అయింది అనుకుందాం సో వన్స్ ఇది సేఫ్గా ల్యాండ్ అయిన తర్వాత ఈ ల్యాండర్కున్న డౌన్ సైడ్ ఒక డోర్ ఉంటుందని చెప్పుకున్నాం కదా డోర్ ఓపెన్ అవుతుంది డోర్ ఓపెన్ అయ్యి దీంట్లోంచి బయటకు ఏమొస్తుందంటే ఈ రోవర్ అనేది బయటకు వస్తుంది ఓకే దీనికి మొత్తం సిక్స్ వీల్స్ ఉంటాయి ఈ రోవర్ డ్యూటీ ఏంటంటే ఇది చంద్రుడి మీద రీసెర్చ్ చేయడానికి చంద్రుడి మీద ఒక చిన్న రోబోట్లో చంద్రుడి మీద ఇది తిరుగుతూ రీసెర్చ్ అనేది చేస్తుంది ఓకే సో ఇది ఎన్ని రోజులకి రీసెర్చ్ చేస్తుంది అంటే అరౌండ్ ఫోర్టీన్ డేస్ చంద్రుడి మీద ఒక్క పగటి కాలం అనమాట ఓకే సో ఈ ఫోర్టీన్ డేస్ ఇది ఈ రీసెర్చ్ అనేది చంద్రుడి యొక్క సాయిల్ కలెక్ట్ చేయడం కానీ టెంపరేచర్ చెక్ చేయడం కానీ ఇవన్నీ చేసి రీసెర్చ్ అనేది చేస్తుంది సో ఇప్పటి నుంచి ల్యాండర్ యొక్క రోవర్ యొక్క మెయిన్ టాస్క్ ఏంటంటే చంద్రుడి యొక్క సర్ఫేస్ని నెక్స్ట్ ఇక్కడ ఉష్ణోగ్రతల ప్రభావాల్ని నెక్స్ట్ చంద్రుడి మీద మూన్ క్వేక్స్ వస్తూ ఉంటాయి అంటే మనకి ఎత్త క్వేక్స్ ఎలా వచ్చాయో అలాగే చంద్రుడి మీద మూన్ క్వేక్స్ వస్తూ ఉంటాయి ఆ మూడు క్వెక్స్ని అబ్జర్వ్ చేయడం అదేవిధంగా చంద్రుడి మీద వాటర్ ఏ విధంగా ఉందో దాన్ని కూడా వీళ్ళు పరిశోధించడం అనమాట ఓకే సో ఇప్పుడు ఈ స్పేస్ క్రాఫ్ట్లోని మూడు పార్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ మనకు అర్థమైంది కదా సో వీటిలో ఫస్ట్ది ఏంటంటే ల్యాండర్ ఈ ల్యాండర్కి మనం ఒక పేరు పెట్టుకోవడం జరిగింది ల్యాండర్ పేరు ఏంటంటే ల్యాండర్ అంటే గ్రీన్ కలర్ది విక్రమ్ అని పేరు పెట్టాం ల్యాండర్కి ల్యాండర్ పేరు ఏంటంటే విక్రమ్ దీని యొక్క వెయిట్ వచ్చేసి ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఐదు కేజీలు ఓకే సో ల్యాండర్ నేమ్ అడిగే అవకాశం ఉంది పేరు ఏంటంటే విక్రము ల్యాండర్ యొక్క వెయిట్ వచ్చేసి ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఐదు కిలోగ్రామ్స్ నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటి అంటే ఈ ప్రొఫల్షన్ మాడ్యూల్ ఈ ప్రొఫల్షన్ మాడ్యూల్కి పేరు అని లేదు కానీ దీని యొక్క వెయిట్ అడిగే ఛాన్స్ ఉంది వెయిట్ ఎంతంటే రెండు వేల నూట నలభై ఎనిమిది కిలోగ్రామ్స్ ఓకే సో ల్యాండర్ వెయిట్ ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఐదు ప్రొఫల్షన్ మాడ్యూల్ వెయిట్ రెండు వేల నూట నలభై ఎనిమిది కిలోగ్రామ్స్ నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఏంటి ఇంపార్టెంట్ పార్ట్ మెయిన్ హీరో ఆఫ్ ద స్టోరీ రోవర్ ఈ రోవర్ కూడా మనం ఒక పేరు పెట్టుకోవడం జరిగింది రోవర్ పేరు ఏంటంటే ప్రజ్ఞాన్ దీని యొక్క వెయిట్ ఎంతంటే ట్వంటీ సెవెన్ కేజెస్ ఓకే సో ఈ మూడు పార్ట్స్ నేమ్స్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వీటి యొక్క ఇస్ కూడా ఇంపార్టెంట్ ఓకే సో ల్యాండర్కి నేమ్ ఏంటంటే విక్రమ్ రోవర్ యొక్క నేమ్ ఏంటంటే ప్రజ్ఞాన్ నెక్స్ట్ ఈ చంద్రయాన్ త్రీని ఇండియా యొక్క థర్డ్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అంటాం లూనార్ ఎక్స్ప్లరేషన్ అంటే ఏంటంటే లూనార్ ఈజ్ నథింగ్ బట్ చంద్రుడికి సంబంధించిన అని అర్థం ఓకే సో ఇక్కడ రష్యన్ స్పేస్ క్రాఫ్ట్ పేరు కూడా లూనా అని పెట్టారని చెప్పి చెప్పుకున్నాం కదా ఇందాక సో లూనా ఈజ్ నథింగ్ బట్ చంద్రుడికి సంబంధించిన సో చంద్రుడికి సంబంధించి భారత్ చేసిన ఎక్స్ప్లోరేషన్ మిషన్లో ఈ చంద్రయాన్ అనేది ఎన్నో మిషన్ అంటే మూడో మిషన్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు రెండు మిషన్స్ జరిగాయి ఇప్పుడు వాటి గురించి కూడా రేపు ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉంది సో ఇప్పుడు దాకా చంద్రయాన్ మిషన్స్ ఎన్ని జరిగాయంటే మూడు జరిగాయి చంద్రయాన్ వన్ ఒకటి చంద్రయాన్ టూ ఒకటి చంద్రయాన్ త్రీ ఈ చంద్రయాన్ వన్ని మనం ఎప్పుడు ఇనిషియేట్ చేశామంటే ట్వంటీ సెకండ్ అక్టోబర్ టూ థౌజండ్ ఎయిట్ చంద్రయాన్ టూని ఎప్పుడు లాంచ్ చేసామంటే ట్వంటీ సెకండ్ జూలై టూ థౌజండ్ నైన్టీన్ సో చంద్రయాన్ త్రీ గురించి ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా ఫోర్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఓకే సో చంద్రయాన్ వన్కి చంద్రయాన్ టూకి డేట్స్ ఏముంటుంది చూడండి ట్వంటీ సెకండ్ నెక్స్ట్ చంద్రయాన్ టూకి చంద్రయాన్ త్రీకినేమో మంత్స్ ఏముంటుంది ఓకే సో వీటిలో చంద్రయాన్ వన్ ద్వారా మనం చంద్రుడి యొక్క ఫొటోస్ తీయడం జరిగింది చంద్రాన్ టూలోనేమో చంద్రుడి మీదకి మన స్పేస్ క్రాఫ్ట్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించాం కాకపోతే లాస్ట్ మూమెంట్లో చంద్రుడి మీద కొలాప్స్ అయిపోయింది ఓకే సో ప్రజెంట్ది ఏంటంటే చంద్రయాన్ త్రీ నెక్స్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రష్యా లూనార్ మిషన్ మనం చంద్రాయాన్ త్రీ ఫోర్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ త్రీని స్టార్ట్ చేసిన తర్వాత రష్యా కూడా తన యొక్క లూనార్ మిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది దాని పేరు ఏంటంటే లూనార్ ట్వంటీ ఫైవ్ మనం ఇనిషియేట్ చేసిన ఒక వన్ మంత్ టైంకి అంటే మనం లాంచ్ చేసిన వన్ మంత్ టైంకి ఫోర్టీన్త్ జూలై మనం లాంచ్ చేస్తే రష్యా తన లూనా మిషన్ ఎప్పుడు లాంచ్ చేసిందంటే లెవెన్త్ ఆగస్ట్నే లాంచ్ చేయడం జరిగింది లెవెన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీని లాంచ్ చేయడం జరిగింది మనకంటే ముందే ఈ రష్యన్ రష్యన్ స్పేస్ క్రాఫ్ట్ అనేది చంద్రుడి మీద ల్యాండ్ అవుతుందని చెప్పి రష్యా చాలా ఘనంగా ప్రకటించడం జరిగింది ఎప్పుడు ల్యాండ్ అవుతుందని ప్రకటించిందంటే ట్వంటీ థర్డ్ సారీ నైన్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ థర్డ్ ల్యాండ్ అవుతుందని చెప్పడం జరిగింది కాకపోతే అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఈ నైన్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఈ రష్యన్ స్పేస్ క్రాఫ్ట్ అయిన ఈ లూనా ట్వంటీ సారీ లూనా లూనా ట్వంటీ ఫైవ్ ఏమైందంటే చంద్రుడి మీద కొలాప్స్ అయిపోయింది సో ఇక్కడ చంద్రుడి మీద ల్యాండ్ అవడం ఇంత కష్టమా అంటే ఇది చాలా డిఫికల్ట్ టాస్క్ అనే చెప్పాలి ఓకే ఈవెన్ రష్యా అంత టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ ఉన్న రష్యా కూడా ఈ విషయంలో సక్సెస్ సాధించలేకపోయింది కాబట్టి ఇది చాలా డిఫికల్ట్ టాస్క్ అనమాట ఇన్ కేస్ మనం అచీవ్ చేయగలిగితే చాలా చెప్పే ఇంతకుముందు అనుకున్నట్టుగా వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్ అవుతుంది ఇది ఓకే సో ఏంటి అసలు ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే దీని ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ టెర్రర్ అంటున్నారు ఏంటి ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ టెర్రర్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఈ ల్యాండర్ ఏదైతే ఉందో అది చంద్రుడి మీదకి ల్యాండ్ అయ్యే ముందున్న పదిహేను నిమిషాలు చాలా క్రూషియల్ అనమాట ఈ పదిహేను నిమిషాల టైంలోనూ ఈ ల్యాండర్ చాలా వేగంగా అంటే గంటకి కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో చంద్రుడి మీదకి వస్తుంది ఓకే సో ఈ టైంలో మన భూమి మీద నుంచి ఈ ల్యాండర్ని కంట్రోల్ చేయాలంటే అది ఇంపాసిబుల్ అనమాట ఎందుకు ఇంపాసిబుల్ అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం ల్యాండర్ ఏం చేస్తుంది ఫస్ట్ సిగ్నల్స్ని ప్రొఫల్షన్ మాడ్యూల్కి పంపిస్తుంది ఈ ప్రొఫల్షన్ మాడ్యూల్ ఈ సిగ్నల్స్ని ఎత్తగా పంపేస్తుంది ఓకే సో ఇలా ల్యాండర్ నుంచి ఎత్తకి సిగ్నల్ రావడానికి అరౌండ్ ఒక వన్ పాయింట్ త్రీ సెకండ్స్ టైం పడుతుంది ఓకే సో దీన్ని మళ్ళీ మన అర్త్ ఐ మీన్ ఇస్రో దగ్గర ఉన్న ఈ సైంటిస్ట్ దీన్ని రిసీవ్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేసి రెస్పాండ్ కావడానికి అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ సెకండ్స్ పడుతుంది అంటే రెండున్నర సెకండ్స్ పడుతుంది అనుకోవచ్చు ఓకే సో ఇది మళ్ళీ ఇక్కడికి రావడానికి టైం పడుతుంది కదా సో ఈ ఎంటైర్ టైంలో ఈ ల్యాండర్ ఏం చేస్తుంది కొన్ని వందల కిలోమీటర్స్ డౌన్కి వచ్చేస్తుంది దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ల్యాండర్కి ఏదైనా ఒక సమస్య అనుకుందాం అంటే ఇది వెళ్ళే దారిలో ఏదైనా ఒక గొయ్యి కనిపించింది అనుకుందాం దీనికి సో ఇలా నాకు గొయ్యి కనిపించింది నేను ఏం చేయాలని చెప్పి ఇది ఇక్కడికి సిగ్నల్ పంపించి సిగ్నల్ రిసీవ్ చేసుకునే ప్రాసెస్లో ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇది గంటకి కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో వస్తుంది కాబట్టి ఈ మూమెంట్ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చేస్తుంది ఇది సో అప్పుడు మళ్ళీ దీని చుట్టూ ఉన్న సిచువేషన్స్ మారిపోతాయి సో ఇది ఇంపాసిబుల్ అనమాట మళ్ళీ ఎత్తకి సిగ్నల్ పంపించి ఇక్కడి నుంచి రిసీవ్ చేసుకొని మనం చెప్పినట్టు ఇది వినే అంత టైం దొరకదు దీనికి సో దీనికోసం ఏం చేస్తున్నారంటే ఈ ల్యాండర్ అనేది తన నిర్ణయాన్ని తనే తీసుకునే విధంగా దీనికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఓకే సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఈ ల్యాండర్ యొక్క డేషన్స్ ఇదే తీసుకుంటుంది అనమాట సెట్ అండ్ పాజిబిలిటీస్ని బట్టి అదేవిధంగా దీనిలో థ్రస్టర్స్ ఐ మీన్ ఇంజిన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా మొత్తం ఎన్ని ఇంజిన్స్ ఉంటాయంటే నాలుగు వైపులా నాలుగు ఇంజిన్స్ ఉంటాయి ఈ నాలుగు ఇంజన్స్లో రెండు ఇంజన్స్ చెడిపోయినా సరే ఇంకొక రెండు ఇంజన్స్ తోటి ఇది సేఫ్గా ల్యాండ్ అయ్యేలాగా దీన్ని తయారు చేయడం జరిగింది ఓకే సో నెక్స్ట్ ఈ చంద్రయాన్ త్రీ వెనకాల ఉన్న ఇంపార్టెంట్ పీపుల్ గురించి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది వీళ్ళలో ముఖ్యమైన పర్సన్ ఎవరంటే ఫస్ట్ పర్సన్ ఎస్ సోమనాథ్ భారతి ఈ ఎస్ సోమనాథ్ భారతి ఎవరంటే ఇస్రో చైర్మన్ ఈయన ఇస్రో చైర్మన్గా ఎప్పుడు అపాయింట్ అయ్యారంటే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో అపాయింట్ అయ్యారు ఓకే సో ఈ నేమ్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ చంద్రయాన్ త్రీ టైంలో ఇస్రో చైర్మన్ ఎవరంటే సోమనాథ్ భారతి నెక్స్ట్ ఈ చంద్రయాన్ త్రీకి సంబంధించిన సెకండ్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే పి వీరముత్తువేల్ ఈయన అంటే ప్రాజెక్ట్ డైరెక్టర్ చంద్రాన్ త్రీ యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ పేరు ఏంటంటే పి వీరముత్తువేల్ మొత్తం ఈ చంద్రాన్ త్రీలోని రోవర్ కానీ లేదంటే ల్యాండర్ కానీ ఈ డిజైనింగ్ అంతా కూడా పర్యవేక్షించిన పర్సన్ ఎవరంటే వీరముత్తువేల్ ఇంకా చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది కాకపోతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ రెండు నేమ్స్ సరిపోతాయి ఓకే సో ఇది ఈ చంద్రాన్ త్రీకి సంబంధించిన బేసిక్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంకా చంద్రయాన్ త్రీ సక్సెస్ అయిందో ఫెయిల్ అయిందో దాన్ని బేస్ చేసుకుని రిమైనింగ్ డీటెయిల్స్ని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం ఓకే ఆల్ ది బెస్ట్